నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కొంతమందికి పురుషాంగం వంకరగా ఉంటుంది. ఈ వంకర అనేది అంగస్తంభనం జరిగినప్పుడు తెలుస్తుంది, అది ముడుచుకుపోయి ఉన్నప్పుడు తెలవకపోవచ్చు. ఈ వంకర బెండ్ అనేది కుడిపక్క బెండ్ అవ్వచ్చు, ఎడం పక్క బెండ్ అవ్వచ్చు, కొంతమంది కిందకు బెండ్ అవుతుంది, కొంతమంది పైకి కూడా బెండ్ అవుతుంది. ఈ బెండ్ ఉన్నవాళ్ళు వంకర ఉన్నవాళ్ళు లోపల మదన పడుతుంటారు, కుంగిపోతుంటారు, కుసించిపోతుంటారు, ఎవరికి చెప్పాలో తెలియదు, సిగ్గుపడుతుంటారు. స్నేహితులతో చెప్పరు, బంధువులతో చెప్పరు, అమ్మా నాన్నలతో చెప్పరు. కొంతమంది భార్య కూడా ఏమండి, ఏంటి మీరు అట్లా ఉన్నారు, తృప్తి పరచలేకపోతున్నారు, ఇంతకుముందు బాగానే ఉండేది కదా, ఇప్పుడేంటి ఎట్టి పట్టడం లేదు, చేయలేకపోతున్నారు, ఏమైందండి, బలహీనమైపోయారా అని భార్య అంటుంటుంది. ఈ వంకర సమస్యని ఎవరికి చెప్పాలో తెలియదు, సిగ్గుపడకూడదు. లైంగిక సమస్యలు ఉన్నప్పుడు మనకి జ్వరం వస్తే ఏ విధంగా అయితే డాక్టర్ని సంప్రదిస్తామో, ఈ లైంగిక సమస్యలు కూడా ఆ విధంగా డాక్టర్లను సంప్రదించాలి. లైంగిక విజ్ఞానం అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లైంగిక విజ్ఞానం స్కూళ్ళల్లో సిలబస్లో ఉండదు, పుస్తకాల్లో ఉండదు, టీచర్లు చెప్పరు, కాలేజీలకు వచ్చినా పుస్తకాల్లో ఉండదు, లెక్చరర్లు చెప్పరు, అమ్మ చెప్పదు, నాన్న చెప్పరు, అత్త చెప్పదు, మామ చెప్పరు, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? కనుక లైంగిక విజ్ఞానము గురించి సమాచార లోపం వల్ల చాలామంది మానసిక సంక్షోభానికి గురవుతున్నారు. గ్రామాల్లో ఉండేవాళ్ళైతే వాళ్ళ పరువు ప్రతిష్టలు అంటారు. ఈయనకి పురుషాంగం గట్టి పట్టడం లేదనో, వంకర తిరిగిపోయిందనో, అది ఎవరికన్నా తెలుస్తుందేమో, నా పరువుకి ప్రతిష్టకు భంగం కలుగుతుందని బాధపడుతూ ఉంటారు. ఈ వంకర అవటానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కొంతమందికి పుట్టుకతోనే వంకర ఉంటుంది, కానీ దాన్ని గమనించేదంటే యుక్త వయసు వచ్చి, టీనేజ్ వచ్చి 14 ఏళ్ళ తర్వాత ఆ పిల్లవాడు గమనిస్తాడు. పురుషాంగము గట్టిబడిన సమయంలో ఎడం పక్కకో కుడిపక్కకో కిందకో వంగిపోతుందని గమనిస్తాడు. కొంతమందికి మూత్ర విసర్జన రంధ్రం, సాధారణంగా పురుషాంగం చివరి ఉండాలి, ఆ బుల్లెట్ ఉంటుంది కదా, బుల్లెట్ మధ్య భాగంలో రంధ్రం ఉంటుంది, అక్కడి నుంచి రావాలి. అలా కాకుండా కొంతమందికి పుట్టుకతోనే పురుషాంగము కింది భాగాన రంధ్రం ఉంటుంది, అంటే అందరూ ముందుకి మూత్ర విసర్జన చేస్తుంటే వీళ్ళు నేల కొడుతుంటుంది, ఈ దార కింద కొడుతుంటుంది. ఇది శరీర నిర్మాణంలో, పురుషాంగ నిర్మాణంలో, గర్భంలో ఏర్పడిన లోపం. దీన్ని వైద్య పరిభాషలో హైపోస్పేడియాస్ అంటారు. ఇది ఉన్నప్పుడు రంధ్రము కిందకున్నప్పుడు, కింద భాగాన ఉన్నప్పుడు, అప్పుడు ఇట్లా వంకరగా ఉంటుంది పురుషాంగం. కనుక పుట్టుకతోనే మనం గమనించకపోయినా యుక్త వయసు వచ్చినప్పుడు వాళ్ళు గమనిస్తారు. ఇంకా కొంతమంది ఇది చూసి గందరగోళానికి గురవుతారు, వాళ్ళు అస్తప్రయోగం చేసుకోవటం వల్ల ఇలా వంగిపోయిందేమో అని బాధపడుతుంటారు. అస్తప్రయోగం చేయటం వల్ల వంకర పోదు, వంగదు, సైడ్కి వంగదు, కిందికి వంగదు. అస్తప్రయోగం రోజుకు ఒకసారి చేసుకుంటే ఎటువంటి తప్పు లేదు. కనుక అస్తప్రయోగానికి నీ పురుషాంగం వంకరికి సంబంధం లేదు. ఇంకా కొన్ని సందర్భాల్లో మనం తెలుసో తెలవకో ఎవరో వచ్చి నన్ను రతి క్రీడలో పాల్గొమని ప్రేరేపించారు, ఆపుకోలేక మరి కాండోమ్ లేకుండా కలిశాను, మరి కలవటం వల్ల ఏమైనా ఈ పొరపాటు జరిగి వంగిపోయిందా అని బాధపడుతుంటారు. అక్రమ లైంగిక సంబంధాల వల్ల పురుషాంగం వంకర పోదు. నీకంటే పెద్దవాళ్ళని కలిసిన, ఆంటీలతో కలిసిన పురుషాంగం వంకర పోదు. కనుక దాన్ని మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా కొంతమంది పురుషాంగము ఒక ఆడపిల్ల మహిళ చీకింది, ఆ చీకటం వల్ల ఏమన్నా అది వంకర పోయిందా అని బాధపడుతుంటారు కుర్రోళ్ళు. దానివల్ల కూడా జరగదు. పురుషాంగము వంకర పక్కకున్నా పైకో కిందకో ఉన్నా, ముఖ్యంగా సైడుకున్నప్పుడు, ఎడం పక్క కుడిపక్క ఉన్నప్పుడు 30 డిగ్రీల కంటే తక్కువ ఉంటే అది ఏమీ ఇబ్బంది కలగదు. 30 డిగ్రీలు పక్కకున్నా ఏం కాదు,
సమర్థవంతంగా వివాహమైన తర్వాత నీ భార్యను తృప్తిపరచగలవు. కనుక కొద్దిగా వంకర ఉందని చెప్పి ఇక రోజు దాని గురించి ఆలోచిస్తూ నాది వంకర ఉందని అమ్మా నాన్నకి చెప్పకుండా నాకు పెళ్ళొద్దు పెళ్ళొద్దు అని అనవలసిన అవసరం లేదు. 30 డిగ్రీల కంటే అధికముగా వంకర పోతున్నప్పుడు దానికి చిన్న చిన్న శస్త్రచికిత్సలు ఉన్నాయి, చేయటం ద్వారా సరిచేయచ్చు. మీరేం చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పురుషాంగము స్తంభించినప్పుడు, అంగస్తంభన జరిగినప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో ఫోటో తీయండి, లేదా ఒక అరనిమిషం పాటు వీడియో రికార్డింగ్ చేయండి. ఎందువల్లంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ పురుషాంగం ముడుచుకుపోయి ఉంటుంది. ముడుచుకుపోయినప్పుడు డాక్టర్కి వంకర ఎంత ఉందో తెలియదు, ఏ పక్కకు వంగిపోతుందో తెలియదు. అందువల్ల ఆ వంకర బాగా కనపడినప్పుడు, అంగస్తంభన జరిగినప్పుడు ఫోటో కానీ వీడియో కానీ తీసి సెల్ఫోన్లో డాక్టర్ దగ్గర చూపిస్తే దానివల్ల డాక్టర్ ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంది.